పిల్లలు మీరేదైనా తినేటప్పుడు మీ పక్కన ఎవరైనా ఉంటే వారికి కొంచెం ఇచ్చి తినాలి. అలా ఇస్తే ఆ భగవంతుని దయతో చక్కగా చదువుకొని మంచి ప్రయోజకులవుతారు. అంటే ఇంకొకళ్ళకి పెట్టకపోతే మనల్ని భగవంతుడు చూడ్డా? అసలు భగవంతుడు ఎవరిని చూస్తారు మాస్టారు? ఇప్పుడే గారా మాస్టర్ చెప్పారు. అలా కాదులే, మీకు ఇంకో కథ చెప్తాను, అది మీకు చాలా బాగా అర్థమవుతుంది. శ్రద్ధగా వినండి పిల్లలు. ఒకరోజు మేమంతా బాబా దగ్గర ఉన్నప్పుడు భగవంతుడంటే సరిగ్గా నమ్మకం లేని ఒక వ్యక్తి వచ్చాడు. భగవంతుడి పైన నమ్మకం లేని వారు చాలామంది ఈ సమాజంలో ఉన్నారు. శ్యామ బాబా నమస్కారం. బాబా అల్లా అచ్చా కరేగా. అయినా ఇష్టం లేని నమస్కారాలు ఎందుకయ్యా చేయటము చెప్పు? మనసులో పెద్ద అనుమానము ఉండనే ఉందిగా. ఇలా అడుగుతున్నానని మీరేమీ అనుకోరు కదా బాబా? అయ్యా తటపటాయించక విషయం చెప్పండి. అడుగు అడుగు. భగవంతుడు అందరినీ సమానంగా చూడడం నిజమే అయితే ఎందుకు కొంతమంది సుఖంగాను కొంతమంది దుఃఖంగాను ఉంటారు? అందరూ సుఖంగాను అందరూ సమానంగా ఉండాలి కదా. చాలా మంచి ప్రశ్న వేశావు. అవునవును, నువ్వన్నది నిజమే. బొంబాయి పట్టణంలో ఉన్న ఒక క్షురకుడు కూడా ఇదే అనుమానం కలిగింది శ్యామ. వాడు వచ్చిన ప్రతి వ్యక్తితో దేవుడు లేడు దేవుడు లేడు అని వాదించేవాడు. అయిపోయిందయ్యా, దేవుడి దయవల్ల ఘాటు లేకుండా గడ్డం గీసేవరా. అయినా దేవుడు ఉన్నాడనడానికి నా మనసు రాదయ్యా. లేడయ్యా దేవుడు. దేవుడు లేకపోతే నువ్వు నేను ఇలా ఉంటామా? మీరేమైనా చెప్పండి అయ్యా. ప్రపంచాన్ని చూసిన తర్వాత ఆ దేవుడిపైనున్న కాసంత నమ్మకం పోయిందయ్యా. కొంతమంది ధనికులు కొంతమంది పేదోళ్ళు, దాన్నైనా సరిపెట్టుకోవచ్చు. కానీ ఎక్కడ చూసినా అరాచకాలు అన్యాయాలు. దేవుడనేవాడుంటే ఇవి ఆపాలి కదా. అందుకే దేవుడు లేడు అంటాను. చూడు, నువ్వే చెప్పు, ఈ గ్రామంలో శురుకుడనేవాడే లేడు, ఉంటే వాడు అలా ఉంటాడా? అదేంటయ్యా, వాళ్ళు నా దగ్గరికి వస్తేనే కదా నేను క్షవరం చేసి వాళ్ళని చక్కగా చేయడానికి. అదే నువ్వు తెలుసుకోవాల్సింది. ఈ ప్రపంచంలో కొంతమంది తమ చెడును పోగొట్టుకోవడానికి దైవం దగ్గరికి వెళ్తారు, కొంతమంది అసలు వెళ్ళనే వెళ్ళరు. దేవుని నమ్మి ఆయన దగ్గరికి వెళ్తే చాలు, మిగతా విషయాలన్నీ ఆయనే చూసుకుంటారు, మనల్ని బాగు చేస్తాడు. లేకపోతే ఇలాంటివే జరుగుతాయి. మనం భగవంతుని కోసం ఒక్క అడుగు వేస్తే ఆయన మన కోసం 10 అడుగులు వేస్తాడు. విన్నావు కదా. అయినా శ్యామ బాబా వీడు చాలా టక్కరివాడు, అనుమానం చాలా ఎక్కువ వీడికి. బాబా నన్ను క్షమించయ్యా. అయ్యా శ్యామగారు, బాబా చెప్పింది నిజమే. ఆ క్షురకుడు ఎవరో కాదు, నేనే. బాబా ఎంత సర్వజ్ఞుడు, ఎంత సులభంగా పిల్లలు సైతం అర్థం చేసుకునేలాగా చెప్పాడు. అన్నీ తెలిసిన భగవంతుడున్నాడని బాబా నా మనసుకు అర్థమయ్యేలా చేశాడు. రై, భగవంతుణ్ణి నువ్వు ఎంత గట్టిగా పట్టుకుంటావో ఆ భగవంతుడు నిన్ను అంత గట్టిగా పట్టుకుంటాడు. అల్లా అచ్చా కరేగా, అల్లా మాలి. చూశారుగా పిల్లలు, మనం భగవంతుని నమ్మితే భగవంతుడు మనల్ని ఎప్పుడూ కాపాడుతాడు. మన భగవంతుడు బాబా కదా. మరి మీరు ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళేటప్పుడు చక్కగా బాబా దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి రావాలి, సరేనా? మాస్టారు, బాబా దగ్గరికి వెళ్తే చెప్పులు బయట వదలాలి కదా, మరి ఆ చెప్పులు పోతే? అరే నీ చెప్పులు కూడా తగలయ్యా. నీ చెప్పుల దిగులు గురించి కూడా ఓ కథ చెప్తా విను. గోసేవలో అవకాశం ఉన్నంత వరకు అందరూ పాలు పంచుకునే ప్రయత్నం చేయండి ఒక్కసారన్నా. అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మన మానసి మహాసంస్థానంలో ఇంకా 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 రాబోయే రోజులు ఇంకా బాబా ఎన్ని తీసుకొస్తాడో అన్నిటినీ సంరక్షిద్దాం. లోకహితము కోసం అలాగే పవిత్రమైన విభూతి కోసం ఇవాళ ఆవు పేడతో విభూతిని మనం తయారు చేసుకోబోతూ ఉన్నాం. తొందరలో ఆవు పిడకలను కాల్చి అలాగే మూలికలను దహనం చేసి ఆ భస్మాన్ని పౌర్ణమికి యంత్రం పైన అభిషేకం చేసి ఆ భస్మాన్ని మీ అందరికీ ప్రసాదంగా ఇవ్వాలన్న సంకల్పంతో ముందుకు సాగిపోతున్నాం తొందరలో. కాబట్టి గోసేవకు మీరందరూ తరలిరండి, గోసేవలో పాలు పంచుకోండి, ఆ గోమాతకు ఆ సాయి కృపకు పాత్రులకి. జై సాయి.